స్థానిక రామ తులసి కళ్యాణ మండపం నందు సోమవారం ఉదయం 11 గంటలకు బీసీలంతా తరలివచ్చి ఉమ్మడి కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలంటూ గాండ్ల సాధికారత కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం, యాదవ సాధికారత కమిటీ రాష్ట్ర సభ్యులు సత్తు మధుసూదన్ యాదవ్, టీడీపీ బీసీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ యాదవ్లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఆముదాల తులసిదాస్, రామారావు, గోపి, లోకేష్, రాజు తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ ఇటీవల తాము అనుకున్న సభ అనివార్య కారణాల వలన రద్దయిందని మే 6న నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ఆశాజనకంగా ఉందని, 50 సంవత్సరాలు దాటిన బీసీలకు పెన్షన్, బీసీ సప్లాన్ అమలు, బీసీలకు 33% రిజర్వేషన్ తదితరాలు ఆకర్షణీయంగా ఉన్నాయని కొనియాడారు. తాము తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను, అలాగే తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. రామతులసిలో పెట్టుకోవడం జరిగింది, మొన్న కొన్ని కారణాల చేత పర్మిషన్ రాలేదని చెప్పేసి అది వాయిదా పడడం జరిగింది. ఇప్పుడు రేపు తెల్లవారుతో 11 గంటలకి బీసీజేఏసి ఆత్మీయ సమావేశం తిరుపతిలో ఉన్న 29 కులాల బీసీల ఐక్య వేదికని ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా ఈ బీసీలు దాదాపు 3,01,000 ఉన్నాయి. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో దాదాపు 1,50,000 పైచీలకు బీసీలు ఉన్నారు. ఈ బీసీలందరికి కూడా ఆర్ని శ్రీనివాసులకి మేమందరం పనిచేయాలా, బీసీ కులాల ఐక్య వేదిక అనేసి ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో భాగంగానే రేపటి రోజున ఒక తీర్మానం చేయబోతున్నాము రామతులసి కళ్యాణ మండపంలో. కాబట్టి బీసీలందరూ కూడా తప్పకుండా ఆ ఒక్క సమావేశానికి రావాలని కోరుకుంటూ, రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కేవలం బీసీ ఓట్లతోనే రాజ్యాధికారానికి వెళ్తున్నారు తిరుపతిలో ఎవరైనా కానీ. అందుకోసం మేము ఇప్పుడున్నటువంటి జనాభాతో పోల్చుకుంటే మొత్తం టోటల్గా 1/3 వంతు మేమే ఉన్నాం. కాబట్టి మేమందరూ ఏమడుతున్నామంటే మేమెంత మాకెంత, కాబట్టి మేమందరూ కలిసి గెలిపించుకొని వచ్చేది ఎంత నిజమో, కాబట్టి మాకు కూడా సుపరిచిత స్థానం ఇంక మీదటన్నా కల్పించి మాకు ఒక స్థానం ఇవ్వండి అని అడుగుతున్నాం. కాబట్టి మేము అడగడం ఏమడుతున్నామంటే ఇప్పుడున్నటువంటి రాజ్యంలో కావని ఆర్థికంగా మేమందరూ కూడా విద్యాపరంగా ఎదగాలంటే తిరుపతిలో మేము చేస్తున్నటువంటి సాహసం అంటే ఎన్నో విధాలుగా కుమిలిపోయాం. ఈరోజు మాకున్నటువంటి స్థానంలో పోల్చుకుంటే దాదాపు బీసీలకు టోటల్గా 131 ఎమ్మెల్యేలకు గాను మాకందరికీ ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో 13 మందికి మాత్రమే చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే స్థానం కల్పించారు. కాబట్టి అలా కాకుండా మాకైతే 33%, 31% మీరే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మమ్మల్ని పోవడంకే చెప్పా చెరిపోతుంది, మా పైన భుజం నుంచి చేయజేస్తున్నారు. అలా కాకుండా ఇంక మీదట మేమందరూ ఒకే తాటిపైకి ఒకే ట్రైన్ ఒకే ప్లాట్ఫారం మీదకి వచ్చి మేము కోరుకున్నటువంటి విన్నపం ఏమంటే, మేము మొట్టమొదటిసారిగా బీసీలందరూ ఏకమై తిరుపతిలో ఉన్నటువంటి 29 కులాలు ఒకే ట్రైన్ ఒకే రన్నింగ్ ఒకే ప్లాట్ఫారం మీదకి వచ్చి ఖచ్చితంగా గెలిపించుకోవచ్చేది గ్యారంటీ.